हेलो अंडी नमस्ते वेलकम टू माय चैनल रेणु तो कासेप ई रोज नेनु वेरी सिंपल गा कोब्बरी पच्चडी चूपिंचेस्तानु अन्नंलोकी इंत पच्चडी वेसुकोनी एर्रगा कलुपुकोनी तिंटे भले उंटुंदी కొద్దిగా నెయ్యి వేసి పెట్టండి పిల్లలు కూడా అమృతం తిన్నట్టు తింటారు మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి తర్వాత అందులో ఒక 20కి పైగా ఎండుమిర్చిని వేసుకోవాలి ఈ ఎండుమిర్చి ఊరికే ఏగిపోతాయి కదా 2-3 నిమిషాలు వేయించగానే కొద్దిగా కలర్ మారి కొంచెం ఉబ్బుతాయి అప్పుడు ఇందులో ఒక చిప్ప పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పచ్చడికి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఈ పచ్చి కొబ్బరి వేసిన తర్వాత 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పచ్చడి 2 రోజులైనా చెడిపోకుండా ఉంటుంది కలర్ వచ్చేదాకా వేగించిన అవసరం లేదు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో తగినంత చింతపండు వేసుకోవాలి శుభ్రంగా కడిగిన చింతపండు వేసుకొని 2-3 నిమిషాలు వేయించుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మొత్తం చల్లార్చుకోవాలి ఇలా చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని అందులో రుచికి సరిపోయిన ఉప్పు జీలకర్ర ఇంకా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని దీన్ని లానే చక్కగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు పొడి పొడిగా వస్తుంది ఈ పొడిలో తాలింపు వేసుకుంటే కొబ్బరి కారం రెడీ ఇది కూడా అన్నంలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం పచ్చడి చేస్తున్నాం కాబట్టి కొద్దిగా నీళ్లు వేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంతే కొబ్బరి పచ్చడి రెడీ ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని తాలింపు పెట్టుకుంటే పిల్లలకి పెద్దలకి అందరికి నచ్చే కొబ్బరి పచ్చడి రెడీ నేను ఉప్పు తగ్గితే కొద్దిగా ఉప్పు వేసి కలుపుతున్నాను ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా ఇంగువకొడి వేసుకొని తాలింపు పెట్టుకొని ఆ తాలింపుని పచ్చడిలో కలిపేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి పక్కన ఆమ్లెట్ ఉంటే ఇక స్వర్గమే వెరీ సింపుల్ రెసిపీ కదా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి Thank you for watching. Eat healthy, stay healthy.